హెచ్ఎండిఏపై రివ్యూ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఉన్నత అధికారులు హాజరయ్యారు. ముందుగా ఎల్ఆర్ఎస్పై సీఎం సమీక్షిస్తున్నారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత గత 15 ఏళ్లలో వేలంతో అమ్మిన ల్యాండ్ రికార్డుల వివరాలని తెలుసుకోనున్నారు. వివిధ వ్యక్తులు సంస్థలకు హెచ్ఎండిఏ కేటాయించిన భూములపై ఆరా తీయనున్నారు. సీఎంతో సమావేశం ఉండటంతో హెచ్ఎండిఏ అధికారులు 2 రోజులుగా భూముల వివరాలని సేకరిస్తున్నారు. భూముల వివరాలు తెలుసుకోవడంతో పాటు ఆక్రమణకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకోవటానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ వేలం వేయాల్సి వస్తే వేలానికి అనుకూలమైన భూముల లేఅవుట్లపై చర్చించనున్నట్లు సమాచారం. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూ వివరాలు ఏంటి? కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా గత 10 ఏళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ హయాంలో ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి భూములు, తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనిపైన పలుమార్లు సమీక్ష నిర్వహించారు. అంటే బీఆర్ఎస్ హయాంలో హెచ్ఎండిఏ పరిధిలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి మొదటి నుంచి కూడా దీనిపైన ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కొంత ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లే తెలుస్తున్నది. ఇప్పటికే పలుమార్లు దీనిపైన సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి పలు కీలకమైనటువంటి సూచనలు కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అయితే ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సమీక్షలో ప్రధానంగా ఏదైతే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి దీనిపైన సమీక్ష నిర్వహిస్తున్నారు అధికారులతో. దీనికి సంబంధించి ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఈ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఇప్పుడున్నటువంటి విధానం ఏంటి అన్న దానిపైన అధికారులను అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవడంతో పాటు దానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి అనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక దీంతో పాటు ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతము, తర్వాత బయట అంటే ఔటర్ రింగ్ రోడ్డుకు బయట, తర్వాత లోపల ఉన్నటువంటి ఈ 2 ప్రాంతాలను కూడా ఒకే యూనిట్ కింద తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తూ ఉన్నది. దీంతోపాటు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి కూడా తీసుకురావాలి, దానికి సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తున్నది. ఇక ఓఆర్ఆర్ నుంచి RRR కు అనుసంధానంగా రేడియల్ రోడ్డు సంబంధించి ఈ ప్రణాళికలు సిద్ధం చేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ అధికారులకు కూడా సూచించారు. ఏదైతే ఓఆర్ఆర్ ఉందో దానికి సంబంధించి ఈ RRR కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ను అభివృద్ధి చేయాలని చెప్పేసి చేస్తామని కూడా ఇప్పటికే చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సంబంధించి దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను రూపొందించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్కి సంబంధించి ఒకటి సపరేట్గా రూపొందించాలి. ఇది ఎట్లా ఉంటే బాగుంటుంది, 2050 వరకు ఈ విజన్కి సంబంధించి డాక్యుమెంటరీ ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి ఇయర్ వైజ్గా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, హెచ్ఎండిఏ పరిధిలో ఇంకా మనం డెవలప్మెంట్ ఏమేమి చేయొచ్చు, ఎట్లా ముందుకెళ్ళొచ్చు అనే దానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీకి సంబంధించి విజన్ 2050కి సంబంధించి ఒకటి తయారు చేయాలి అని చెప్పేసి అధికారులకు సూచించినట్లు తెలుస్తూ ఉన్నారు. ఇక గత 10 ఏళ్లలో ఈ హెచ్ఎండిఏకి సంబంధించి కొన్ని భూములు కూడా, చాలా భూములు కూడా అమ్మకాలు జరిగాయి. ఆ అమ్మకాలు జరిగినటువంటి భూములతో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఆ వచ్చిన ఆదాయాన్ని దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఆ భూములను, ప్రభుత్వ భూములను అమ్మాల్సి వచ్చింది, ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండే, అమ్మిన డబ్బులను మరి దేనికోసం ఖర్చు పెట్టారు అనే దానిపైన కూడా అధికారులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. దీంతోపాటు ఇప్పటికే ఈ మూసీ నదికి సంబంధించి ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ మూసీ నది ప్రక్షాళన ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఏంటి ఎక్కడ ఈ దీనికి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతం ఉన్న ఏరియాలో ఎంత కబ్జాకు గురైంది, దానికి సంబంధించి మనం ఎట్లా అక్కడ ఉన్నటువంటి నివాసం ఉండే ప్రజలకు సంబంధించి ఎట్లా వాళ్లకు మనము ఏ ప్రత్యామ్నాయంగా ఏమి చూపించవచ్చు, ఎట్లా ముందుకెళ్ళొచ్చు అనే దానిపైన కూడా ఇవాళ అధికారులతో చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. ఓవరాల్గా చూస్తే ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏరియాలు ఏదైతే ల్యాండ్కు సంబంధించి ఉందో, తర్వాత ఈ డెవలప్మెంట్కు సంబంధించి, తర్వాత ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ప్రభుత్వం ఏమనుకుంటుంది అనే దానిపైన అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. యశోదా.